ఆరోగ్యశ్రీ. ఎక్కడన్నా ఆరోగ్యశ్రీ ఎవరికన్నా అందుబాటులోకి వచ్చిందా? ఇవాళ ఈ ఆరోగ్యశ్రీలో ఈ 20 నెలల్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఏ హాస్పిటల్కి డబ్బులు ఇచ్చారు? ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఉద్ధరించారు? 1000 రూపాయలు దాటితే మొత్తం నేనే చూస్తానని వాళ్ళు ఓట్లు ఎంచుకున్నావు కదా. పాదయాత్రలో ఎన్ని మోసాలు చెప్పాలో, ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎన్ని అసత్యాలు చెప్పాలో అన్నీ చెప్పావు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఎక్కడైనా సరే, ఏ గ్రామీణ ప్రాంతాన్ని, ఏ పట్టణ ప్రాంతాన్ని ఎక్కడే ఉందో, ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్కొక్క శాసనసభ్యుడు 10 కోట్ల నుంచి 25 కోట్లు 50 కోట్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కులం చోళ్ళ, మతం చోళ్ళ, పార్టీ చోళ్ళ అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు. ఇవాళ టోటల్ హాస్పిటల్స్ వ్యవస్థలన్నీ కూడా బ్రష్ పట్టించి పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి మీ కోడి కత్తి కేసుల్లో ఉన్న హాస్పిటల్లో, మీ కోడి కత్తి హాస్పిటల్ ఎవరైతే కోడి కత్తి కేసులో మీకు మరి అవాళ కేసు చూశారో వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ చైర్మన్లుగా పెట్టి పక్క రాష్ట్రాల హాస్పిటల్కి దోచి పెడతా ఉన్నారు. పక్క రాష్ట్రాలకి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉంది. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని కూడా ఈ నవమోసాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. జలయజ్ఞం, ధనయజ్ఞం చేశారు. పార్ట్ 1 రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జలయజ్ఞం, ధనయజ్ఞం. ఇప్పుడు సీరియల్ నెంబర్ 2 పార్ట్ 2, ఈ 20 నెలల్లో 8000 కోట్లు టెండర్లు పిలిచారు. ఎవరో మీ పంచపాండవులు, మీ కాంట్రాక్టర్లు ఎవరు? మీ 5గురు కాంట్రాక్టర్లు ఎవరు? ఎవరో ఎవరికి దోచిపెట్టారు 20000 కోట్ల టెండర్లో? ఎవరికి ఇచ్చారు? ఎన్ని పనులు ప్రారంభమయ్యాయి? 60 నెలలు తిరగకుండా చంద్రబాబు నాయుడు గారు 64000 కోట్లు ఇరిగేషన్ రంగంలో ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 20 నెలల్లో ఇరిగేషన్ రంగంలో 2000 కోట్లు ఖర్చు పెట్టారా? జాతీయ ప్రాజెక్టు డిసెంబర్ మీ రివ్యూలో 0.8% అయింది. జనవరి 29 రివ్యూలో ఎంత పర్సెంట్ అయిందో చెప్పే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, ఇరిగేషన్ మంత్రికి ఉందా అని నేను అడుగుతున్నా. 20 నెలల్లో 2000 కోట్లు పనులు చేశారా? 60 నెలల్లో 64000 కోట్ల దమ్ము ధైర్యం నిజాయితీతో చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేశాం. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగాన్ని నాశనం చేశారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు భ్రష్టు పట్టించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు క్యాన్సిల్ చేశారు. మీరు 3 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో మీరు 20 నెలల్లో టేకప్ చేసిన పని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన వంశధార నాగావళి అనుసంధానం అయిందా? పూర్తి చేశారా? తోటపల్లి ఏమైంది? మహేంద్ర తనయ ఏమైంది? వంశధార నాగావళి పనులు ఏమైనాయి? ఎక్కడన్నా ఏ ప్రాజెక్ట్ అన్నా ఒక్కటన్నా పూర్తి చేశారా? ఉత్తరాంధ్ర ద్రోహులు కాదా మీరు? మళ్ళీ మీరు విశాఖపట్నంలో క్యాపిటల్ పెడతామని ఉద్ధరిస్తారా? రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు, శాసనసభ్యులు, మంత్రులు అందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఈ 20 నెలల్లో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో సాగునీటి రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 800 కోట్లు పనులు చేశారు? దమ్ము ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? పోలవరాన్ని ఎందుకు పండబెట్టారు? మీ అయ్య విగ్రహాలు పెట్టుకోవడానికి మా అయ్య విగ్రహాలు పెట్ట